ఖమ్మం వెళదాం. మా ప్రతినిధి చిర్రా రవి ఉన్నారు. చిర్రా రవితో పాటు చాలామంది డాక్టర్లు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో వైద్యో నారాయణో హరి అంటారు. సో అంటే కష్టకాలంలో విపత్కర ఆపత్కర పరిస్థితుల్లో ప్రాణాలు నిలిపేది డాక్టర్. అలాంటి డాక్టర్ల ప్రాణాలే పోతూ ఉంటే ఖచ్చితంగా అందరూ కూడా దీన్ని ఖండించాల్సిన అవసరం ఉంటుంది. మా ప్రతినిధి చిర్రా రవి ఉన్నారు. రవి, జరిగినటువంటి ఏదైతే వైద్య విద్యార్థిని సంబంధించిన ఘటనని ఖమ్మంలో ఉన్నటువంటి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఐఎంఏ ఆధ్వర్యంలో పెద్ద నిరసన ర్యాలీ జరిగింది. దీంట్లో ఎక్కడనే పెద్ద ఎత్తున దాదాపు డాక్టర్లు, వివిధ రంగాల ప్రముఖులు, వైద్య నిపుణులందరూ కూడా పాల్గొన్నారు. ఎక్కడనే డాక్టర్లు ఉన్నారు, వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుస్తున్నారు. మేడం చెప్పండి, కలకత్తా సంఘటనని మీరు ఎలా చూస్తున్నారు, మీరు ఏం కోరుకుంటున్నారు? నమస్కారం అండి, నేను డాక్టర్ రచితా యార్లగడ్డ కిమ్స్ హాస్పిటల్ నుంచి తరఫున మాట్లాడుతున్నాను. కలకత్తా ఆర్జీ గారి మెడికల్ కాలేజ్ లో సెకండ్ ఇయర్ రెసిడెంట్ విద్యార్థిని పైన జరిగిన ఈ దుర్ఘటనని చాలా తీవ్రంగా ఖండిస్తున్నారు. ఒక మహిళగా కాదు, ఒక డాక్టర్ గాని కాదు, ఒక మహిళగా కూడా వర్క్ ప్లేస్ లో ఇట్లాంటి సేఫ్టీ లేకుండా ఇటువంటి దారుణమైన ఇన్సిడెంట్ ని అందరం తీవ్రంగా ఖండిస్తున్నాం. వర్క్ ప్లేస్ అనేది మహిళకి చాలా ఇంటి తర్వాత సెకండ్ హోమ్ లాంటిది. అలాంటి ప్లేస్ లో ఇట్లాంటి ఇన్సిడెంట్ డ్యూటీలో ఉన్న డాక్టర్ పైన జరగడం అతి దారుణమైన విషయం. దీన్ని డాక్టర్స్ ఒక్కలే కాదు, అందరూ ఖండించాలి. ఇటువంటిది ఇంకొక మహిళకి ఎప్పుడైనా, ఇది డాక్టర్ కి కాదండి, రేపు ఒక ఇంజనీర్ కి, వేరే నార్మల్ ఫార్మసిస్ట్ కి, ఏ పిల్లలో ఉన్న మహిళకైనా ఇటువంటి దారుణం ఇంకొకసారి జరగకుండా ఉండేలాగా ప్రభుత్వం కఠినమైన దారుణమైన చర్య తీసుకోవాలి అతని వాళ్ళ పైన అనేది ఒక మహిళగా డాక్టర్ గా మా అందరి ఉద్దేశం. మరొక క్యూస్ ఇన్ఛార్జి గారు ఉన్నారు, నరేష్ గారు. సార్ చెప్పండి, ప్రధానంగా ఈ యొక్క దేశవ్యాప్తంగా ఈ సంఘటన సంచలనం కలిగింది, మొత్తం డాక్టర్లు రోడ్ల మీదకి వచ్చారు, దీని పట్ల మీ స్పందన ఏంటి? ఇది చాలా నిరంకుశంగా ఉన్నారు. ఇంకోటి ఏంటంటే, ఒక వైద్యురాలు ఆమె డ్యూటీ చేయడానికి వస్తే ఇట్లా చాలా కఠినంగా శిక్షించి, దారుణానికి పాల్పడిన అతన్ని కఠినంగా శిక్షించాలని ప్రైవేట్ హాస్పిటల్ అసోసియేషన్ తరఫున చెప్తున్నాను. ఏదైతే ప్రధానంగా ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి దాదాపు వందలాది మంది వైద్యులు, అట్లాగే నర్సులు, డాక్టర్లు, మహిళా డాక్టర్లు పెద్ద ఎత్తున రోడ్ల మీదకి రావడం జరిగింది. ఎక్కువ మంది డాక్టర్లు రావడం తోటి మొత్తం కూడా దేశంలో ఉన్నటువంటి ఈ యొక్క సంఘటన మొత్తం కూడా సంచలనం కలిగించింది. మరొకసారి ఇట్లాంటి ఘటనలు పునరావృతం కాకూడదు, అట్లాగే వాళ్ళని కఠినంగా శిక్షించాలి, ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు చేపట్టాలని చెప్పేసి ఇక్కడ డాక్టర్లు, అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి వైద్యులు కోరుతున్న సందర్భం నెలకొంది. రైట్, థ్యాంక్ యూ చిర్రా రవి. అది ఖమ్మంలో ఉన్న పరిస్థితి. ఖమ్మంలో డాక్టర్లు అందరూ కూడా ఇప్పటివరకు అంత ప్రత్యక్షంగా మాట్లాడారు. వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు, ఖచ్చితంగా కఠినమైన చట్టాలు రావాల్సి ఉంది, డాక్టర్లకు భద్రతను కల్పించాల్సిన అవసరం ఉంటుంది, దయచేసి దీన్ని రాజకీయాల్లోకి తీసుకురావద్దు అని చెప్పేసి. మనం చూస్తూ ఉంటాం, ఏ చిన్న అనారోగ్యం వచ్చినా మనం వెంటనే డాక్టర్ల దగ్గరికి వెళుతూ ఉంటాం. సో చాలా కష్టమైన అత్యవసర పరిస్థితుల్లో కూడా డాక్టర్లు వాళ్ళ టైమింగ్స్ అవి చూసుకోకుండా ప్రజల ప్రాణాలని కాపాడడంలో, వాళ్ళని ఆరోగ్యవంతులను చేయడంలో చాలా కీలక పాత్ర పోషిస్తూ ఉంటారు. సో ఈ రకంగా అండ్ ఈ కోల్కతాలో జరిగిన ట్రైనీ డాక్టర్ మీద జరిగిన అత్యాచారం అండ్ హత్య కేసులో చాలా విషయాలు బయటకు వస్తున్న పరిస్థితి. ముందు ఇది ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు, ఆ తర్వాత రేప్ కేసు పెట్టారు. ఆ నిందితుడు యాటిట్యూడ్ కూడా ఇక్కడ చాలా వివాదాస్పదం అవుతోంది. అతను ఉరి తీసుకుంటే తీసుకోండి అని చెప్పి అన్న మాటలు కూడా పోలీసుల్ని విస్మయపరిచాయి. సో ఒక్కసారిగా ఈ అంటే ఒక డాక్టర్లో ఎవరిని చూడాలి, ఒక అమ్మని చూడాలి, అలాంటి పరిస్థితుల్లో డ్యూటీ అంటే ఓవర్ టైం చేసి రెస్ట్ తీసుకుంటున్న డాక్టర్లో మరి ఆ కిరాతకుడు ఏం చూశాడు అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో జరుగుతున్న పెద్ద చర్చ.